లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, అలాగే 20 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్. శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యులు, ఆ పార్టీ యువనేత. శ్రీ దిలీప్ కుమార్ గారు, శాసనమండలి మాజీ సభ్యులు, బీజేపీ ఉపాధ్యక్షులు, ఈఎస్ఐ ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా. ఇక రెండు రాష్ట్రాల్లో కూడా అపోజిషన్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అపోజిషన్ లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఇక్కడ చెబుతుంటే, అక్కడ చంద్రబాబు గారు ఎంపీల సమావేశంలో అన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. మరి వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ వచ్చిన వార్తలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. ఒడిషా, ఛత్తీస్గఢ్లో అపోజిషన్ బలహీనపరచడంతో అక్కడ దశాబ్దాల తరబడి అధికారంలో ఉండగలుగుతున్నారు, ఆ పార్టీలు అధికారంలో ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఏపీలో కూడా ఆ పరిస్థితి రావాలంటే ఫిరాయింపులు తప్పనిసరిని సమర్థించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి నిజంగానే ఒడిషాలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఇలాగే ఎమ్మెల్యేలని సరే కొంతమంది కొంటున్నారనొచ్చు, కొంతమంది ఆకట్టుకుంటున్నారనొచ్చు, కొంతమంది నిజంగానే అభివృద్ధిని చూసి వెళ్ళారనుకోవచ్చు, కానీ సాధారణంగా అభివృద్ధిని చూసి వెళ్ళారంటే ఎవరు నమ్మరు, డబుల్ జనరల్గా డబ్బులుకే వెళ్ళారనే ఎక్కువ మంది నమ్మే అవకాశం అయితే ఉంది. సరే అది ఎట్లా ఉన్నప్పటికి కూడా నిజంగానే అపోజిషన్ లేకుండా చేయటం ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు సాధ్యం? నిజంగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్, పత్తిపాటి పుల్లారావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2019 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండబోదు, మొత్తం అంతా నిర్వీర్యమైపోతుందని చెప్పారు. రేపు మార్చి 5లోగా మరికొంతమంది చేరుతున్నారని కూడా మరికొందరు మంత్రులు కానీ వీళ్ళంతా అక్కడ చాలా ఉత్సాహంగా చెబుతున్నారు. మరి ఇక్కడేమో కుట్ర, అక్కడ కుట్ర కరెక్ట్గా కరెక్ట్ అవుతుందా లేదా అనేది వేరే విషయం. నిజంగానే అపోజిషన్ ఛత్తీస్గఢ్లో కానీ వరుసనే కలవాలంటే, ఇప్పుడు నితీష్ కుమార్ గారు కిందటిసారి మూడోసారి గెలిచినప్పుడు ఆయనకు ఉన్నటువంటి మంచి పేరుతో గెలిచారు, కానీ ఎమ్మెల్యేని కొనడం ద్వారా గెలిచారా, లేక ఎమ్మెల్యేలకు విపక్షాలను వీక్ చేయడం ద్వారా గెలవడం సాధ్యమేనా? తులసిరెడ్డి గారు, అంటే ఇప్పుడు అంటే 2019 వరకు ఒకవేళ అపోజిషన్ లేకుండా ఇల్లు చేయొచ్చాము, కానీ 2019లో ప్రజలు టీడీపీని అటు రూలింగ్ లేకుండా అపోజిషన్ లేకుండా ఏమి లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. అట్లా కాదు కదా ఆయన వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, మొత్తం ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని లాగేశారనుకోండి, ఇంకా మీ రెండో పార్టీకి అసలు బలమైన నాయకులు ఉండరని ఒక అంచనా కావచ్చుగా. అది చెప్తున్నాను, ప్రజల యొక్క తిరుగుబాటు అనేది జస్ట్ మనం ఢిల్లీ ఒక ఎగ్జాంపుల్ చాలు. ఎంపీ ఎలక్షన్స్లో 7 సీట్లకు 7 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 సీటు ఆమ్ ఆద్మీ పార్టీ రాలేదు. జస్ట్ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే కల్లా 70కి 3 సీట్లే బీజేపీ నాయకుడు ఉండాలి. అదే నాయకుడు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అదే నాయకుడు పార్లమెంట్ కోసం. ఇక రెండవది, మనకు దేశంలో ఏదైనా ఛత్తీస్గఢ్, ఒరిస్సా అనుకుంటూ ఉంటుంది. ఓవరాల్గా దేశంలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నది జ్యోతిబాసు. అవును, ఆయన కంటే ఎక్కువ రోజులు ఉన్నాడు. కాబట్టి అటువంటి చోట కూడా ఆయన ఇటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అన్నాళ్ళు అధికారంలో లేడు. తర్వాత అది ఒక సిస్టంలో పోయినారు, కానీ అటువంటి సిస్టంలో కూడా ఫైనల్గా వచ్చేసి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంక అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుంటాడా? పోనీ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తీసుకున్నా కానీ నాకు తెలిసి ఒరిస్సా ముఖ్యమంత్రి ఆయన చాలా లో ప్రొఫైల్ మంచి, ఆయన అసలు ఆ టైపు బ్రహ్మచారి కూడా కదా, బ్రహ్మచారి ఆయన ఆ టైప్ పరిస్థితి చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. అంటే ఇక్కడ చంద్రబాబు గారికి వారసత్వం ఉంది కదా, కొడుకు మనవడు వీళ్ళంతా ఉన్నారు కదా, అందుకని పునాది వేయటం గట్టిగా వేయాలి కదా. మరి ఇప్పుడు ఏ పునాదులు వేసినా ఒరిజినల్ పునాదులు ఉంటే, ఒరిజినల్ పునాది లేకుండానే ఎట్లా గెలుస్తారులే కానీ. అదే మరి ఒరిజినల్ పునాది ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకంట, అట్లా అంట, ఒరిజినల్ పునాది ఉన్నప్పుడు అవసరం లేదు, ఒరిజినల్ పునాది లేకుండా నిలబడదు. కాబట్టి ఇది మరి ఇక్కడ కేసీఆర్ గారు కూడా అపోజిషన్ లేకుండా చేయాలని కుట్ర పొందుతున్నాను రేవంత్ గారు అంటున్నారు, నిజంగా కూడా కొంతమంది ఇక్కడ కూడా వెళ్ళారు కదా. ఆయన కూడా దాంట్లో ఇద్దరు ఆయన చూసి ఈయన నేర్చుకున్నాడు. యాక్చువల్గా వచ్చేసి కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఆదర్శం అయిపోయినాడు. యాక్చువల్గా ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కొంత అందరూ ఆలోచించారు, ఈ విధంగా పార్టీలు ప్రయాణింపులు వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందేమో, ప్రజల వ్యతిరేకత వస్తుంది అనుకున్నారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది అనుకూలించి తల్లికల్లా ఇది బాగుందని చెప్పేసి అంతకుముందు కొంచెం ఉన్నది, ఇది ఇది అయిపోయిన తర్వాత అది చాలా బాగుంది ఇది అనే ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టినాడు. ఇది అధికారంలో ఉండే పార్టీలకు కొంతవరకు ఉపయోగపడచ్చు, ప్రలోభాలు చేయడానికి అవకాశం ఏంటంటే అటు భయపెట్టు, ఇటు పదవులు చూపు, లేకుంటే డబ్బు చూపు, కేసులు పెడతామనో కేసులు తీసేస్తామనో అనేక విధాలుగా అడ్వాంటేజ్ కాబట్టి కొద్దిమంది మారచ్చు. కానీ దానికి ప్రజల్లో అంతకు 1000 ఎంతలు వచ్చేసి వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. అది చాప కింద నీరులా ఒక్కసారి వచ్చినప్పుడు మొత్తం రూలింగ్ పార్టీగా ఉండేది, రేపు అపోజిషన్ పార్టీలో నంబర్ కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది.
వస్తుందంటారు డెఫినెట్గా వస్తుంది మీ నమ్మకమేమో అది అంతేగాని జనాన్ని మనం జనాన్ని మేము ఒప్పించగలమనే నమ్మకంతో ఆయన చంద్రబాబు గారు చేస్తున్నారేమో ఇప్పుడు జనాన్ని ఒప్పించే ఉన్న వాళ్ళు ఈ పరిస్థితి చేయరు ఎందుకు ఇప్పుడు ఆయనకు మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 88 అసెంబ్లీలో అన్న మైనారిటీగా ఉన్నమంటైతే కనీసం ప్రభుత్వాన్ని కాపాడుకునే దానికోసం అలా మధ్యంతర ఎన్నికలు అవి నివారించే దానికోసము చేశాడంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇప్పుడు పివి నరసింహారావు గారు చేశారంటే అప్పుడు దేర్ ఇస్ మీనింగ్ దీంట్లో నీకు ఆల్రెడీ 102 ఉన్నాయి ప్లస్ 4 ప్లస్ 2 108 నీకు దరిదాపుల్లో కూడా వచ్చేసి గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు 2019 వరకు ఆ పరిస్థితుల్లో నువ్వు ఈ ప్రొసీజర్కు పోవడం అంటే అది ఒక మా ప్రజాస్వామ్యాన్ని అపఘాతం చేసినట్టే నీ మీద నీకు నమ్మకం లేకపోయినట్టే నీ అభివృద్ధి మీద నీకు నమ్మకం లేకుంటే కాబట్టి అది నమ్మకం లేని వాళ్ళే ఆ విధంగా చేస్తారు కాబట్టి అది ఇండైరెక్ట్గా ఆయన అనుకుంటున్నాడు కానీ అది ప్లస్ కాదు డెఫినెట్గా ఆయన అంతరాత్మకు మేనేజ్ చెప్తుంది ప్రజల్లో కూడా అది వచ్చేసి ఎవరు హర్షించరు పోయినోడు కూడా వచ్చేసి సరే ఏదో ఇది ఉన్నట్టు ఉంది మళ్ళీ నానాలు అయినాక పోయినోళ్ళు వచ్చేసి రేపు ఈ పక్క పోయినోళ్ళు ఈ పక్క శాశ్వతంగా ఉండాలని ఏం లేదు ఏం లేదు రైట్ వైజాగ్ నుంచి శాస్త్రి గారు చెప్పండి ఈ రెండు రాష్ట్రాల్లోనూ మీరు వైజాగ్ ఏపీ వారు కాబట్టి అపోజిషన్ లేకుండా చేయటం సాధ్యమేనా అపోజిషన్ లేకుండా చేస్తే 2019 మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రావడం సులభం అవుతుందా సార్ అక్కడ కొందని గారు మీకు నమస్కారం మీ అందరికి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్ అది ఒక పైశాచిక ఆనందం సార్ ఇది అంతేనా అంతే సార్ ఇది ఎన్నాళ్ళు ఉండదు మనం ఇంత హై టెక్నాలజీగా వచ్చి కూడా ప్రతిదానికి అతనేమో ఇంకా పాత కాలంలోనే అప్పుడు అలాగే ఫిరాంపులు ఇప్పుడు కూడా అవే ఫిరాంపులు ఉంటాయని అనుకోవడం చాలా దురదృష్టం అండి మనకి హైటెక్ బాబు అంటారు కానీ ఇంత లోటెక్ గా ఆలోచిస్తాడని అనుకోలేదు సార్ ఏదో 100 సంవత్సరాల కింద ఏదో చేయవలసిందండి ఇప్పుడు ఇంకా చేస్తున్నారంటే ఇంత టెక్నాలజీ పెరిగినా సరే స్టింగ్ ఆపరేషన్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి లోబోలు పెడుతున్నారంటే మీ మీడియా కూడా వాళ్ళ మీద కన్నేసి ఎలా ఎవరు భోజనం చేస్తున్నారు ఎవరు వెళ్తున్నారు మీడియా వాళ్ళ దగ్గరికి మీడియాని కూడా నిషేధించే ప్రమాదం ఉంది కదా జాగ్రత్తగా ఉండాలి సుమా అందులో ఇప్పుడు పరిస్థితులు అంత బాగున్నట్లేవు మిత్రమా మీ శాస్త్రి గారు మీ ఆవేదనతో నేను పాలు పంచుకుంటాం కానీ కనీసం ఇట్లా మాట్లాడే అవకాశం ఉన్నా ఉన్నించుకుందాం కొంతకాలం పాటు లేకుంటే మళ్ళీ ప్రమాదంలో పడతామేమో జాగ్రత్త పద్మ గారు మీరే ఉంటారు ఇప్పుడు అపోజిషన్ లేకుండా చేస్తాము అనేటటువంటిది ఇంతకుముందు మొన్న 2 రోజుల క్రితం లోకేష్ తిరుపతిలో మాట్లాడాడు నాకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తా ఉన్నాడు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఛత్తీస్గఢ్లో ఎలా జరిగిందో ఒరిస్సాలో ఎలా జరిగిందో ఆ రకంగా ఏపీలో కూడా ప్రతిపక్షం లేకుండా చెయ్యాలి అనేటటువంటి ఆయన కోరికని ఒక ఆదేశాన్ని మంత్రులకి మిగతా నాయకులకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రతిపక్షం లేకుండా ఉండే పరిస్థితి ఎప్పుడు వస్తుంది ప్రజలుగా ఇంకొక రాజకీయ పార్టీ అవసరం లేదు మాకు అని అనుకునేటటువంటి పరిస్థితి ఉంటే ప్రతిపక్షం లేకుండా ఉంటుంది కొన్ని ఒక 30 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఒకటే పార్టీ అధికారంలోకి ఉన్నటువంటి ఏ రాష్ట్రాన్ని చూసుకున్నా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు ద్వారా ఒక మాకు ఈ పార్టీ తప్ప వేరే పార్టీ అవసరం లేదు అనేటటువంటి ఒక డెసిషన్ ఇచ్చినప్పుడు ఆ డెసిషన్ నీకు ఎక్కడ ఇచ్చారు ఇవాళ ఉన్నటువంటి పొజిషన్లో నువ్వు బీజేపీని తెచ్చుకుని లేకపోతే ఇంకా అనేక రకాల మోసపు హామీలు ఇచ్చి నువ్వు వచ్చినటువంటి అధికారమే నీకు అసలు అర్హత లేని అధికారం ఇవాళ 2 ఏళ్ల తర్వాత నీ ఇవాళ రివ్యూ చేసుకుంటే కనీసం ఇవాళ బై ఎలక్షన్కు నువ్వు ఫేస్ చేయట్లేదు బై ఎలక్షన్ ఉప ఎన్నికలకు మేము సిద్ధం అనేటటువంటి ఒక్క మాట భయపడిపోతున్నారు ఉప ఎన్నికలు అనేటటువంటి మాట వింటేనే ఏపీ అధ్యక్షుడి దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఒక్కళ్ళైనా సరే మేము గెలుస్తాము అనేటటువంటి ఒక్క కనీసం అది ఎలక్షన్కి వెళ్ళకపోవచ్చు మేము ఎన్నికలకు సిద్ధమే అనేటటువంటి ఒక మాట అనడానికి కూడా నాయకులు భయపడుతున్నారంటే ఇవాళ వాళ్ళ పాలన మీద వాళ్ళకే ఎంత అపనమ్మకం ఉందనేటటువంటి తెలుస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం లేకుండా చేస్తామంటే కుట్రలే ఆ రోజు ఎన్టీ రామారావు మొత్తం మీరు లేకుండా చేస్తే కుట్రలు ఎంత విజయవంతమైన తర్వాత విషయం కానీ ఏ ధైర్యంతో ఆ మాట అంటున్నారు అంటే ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తాం లేకపోతే ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామనేటటువంటి మాట అంటున్నారు అంటే మీరు కుట్రలే మీ రాజకీయాలు మీరు మొదటి నుంచి అక్కడే మొదలయ్యారు ఎన్టీ రామారావు గారిని ఎట్లయితే వెన్నుపోటు పడిచి వైస్రాయిలో క్యాంపు నడిపారో ఎమ్మెల్యేల క్యాంపు ఆ రోజు నుంచి మీరు బేరసరాల రాజకీయం మీరు ఎప్పుడు కూడా ఎక్క ఒక పార్టీ పెట్టింది లేదు మీరు జనం ఆమోదించారు కదా జనం ఆమోదించారండి జనం ఎప్పుడు ఆమోదించారు 2 సార్లు కూడా ఇవాళ అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా బీజేపీ సహాయంతో వచ్చినటువంటి సమస్య కాదు అధికారం వచ్చిందా అధికారం వచ్చిందా లేదా అనేటటువంటిది వచ్చేటటువంటి పరిస్థితి అయితే నేనే క్యారెక్టర్ మారిపోయారని చెప్పుకోకుండా ఉంటే ఆమోదిస్తాం
రకరకాల కుట్రలు పన్ని వెన్నుపోట్లు పొడిచి అధికారంలోకి రావడమే ముఖ్యమని అనుకుంటే దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారని ఈ దేశంలో ఒక పాఠం చెప్పొచ్చు అందరికీ కూడా. కానీ అది కాదు కదా, క్యారెక్టర్ ని అంటే నేను నిలబడగలిగే పరిస్థితి ఉందా లేదా? పుల్లారావు గారు మాట చెప్తున్న 2019 కల ఫినిష్ అంటే ఇప్పుడు ఒకటండి, కుట్రలు చేసినా ఏం చేసినా అధికారంలోకి రావడమే చూడాలి అని అనుకుంటే అదొక పద్ధతి, అది కూడా నిలబడని చెప్తున్నాం. వచ్చేది సరే, కుట్రలు అనేటటువంటి ఎన్నిసార్లు చేశారు ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చారు అని అంటే అది శాశ్వతం కాదు. ఈ రోజు ప్రజలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ఒక్క ఎలక్షన్ ను ఫేస్ చేయమంటే అవసరం ప్రజలు నైతికతను చూస్తా ఉంటారు. నైతికత గోంగూర ఎవరండి నైతికత చూసేది? జనం 1000 రూపాయలు ఓట్లు తీసుకుంటున్నారా లేదా? జనాన్ని అట్లా తయారు చేసిందే రాజకీయ జనాన్ని తిట్టాలి, అవసరం మిమ్మల్ని తిట్టాలి, జనాన్ని కూడా తిట్టాలి. జనం 1000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు? నైతిక అర్హత కోల్పోయారు కాబట్టి జనం సచ్చినట్టు ఇటువంటి భరించాలి. మరి జనం ఎవరు మీ ఎర్రగొండ పాలన ఎవరన్నా నిలదీశారా? నిరసన కూడా చెప్పలేకపోయారు కదా. నిన్న అక్కడ ఎర్రగొండ పాలనలో నిరసన తెలియజేస్తే మోపుతామని చెప్పారు పోలీసులు. ప్రయత్నం చేశారు వాళ్ళు ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తే అది కూడా చేయనివ్వరంట. పోలీసులు కేసులు పెడతామని చెప్పి వాళ్ళు రాజ్యం ఎలా నడుస్తుంది? ధర్నా చేస్తే ఒక్క నిరసన తెలియజెప్పడానికి ప్రధానంగా నిజమండి. నిన్న పోలీసులు హెచ్చరికలు చేశారు. అట్లయితే దుర్మార్గం. పోలీసులు హెచ్చరికలు చేశారు. పోలీసు వ్యవస్థ అసలు అట్లయితే నాకైతే ఇట్లాంటిప్పుడు ఎన్నప్పుడు ఎర్రగొండ పోలీసులు బర్మాలోనంట సైనికులంతా సైనిక అధికారులు కూడా ఎంపీలుగా ఉంటారు. అట్లాగే మన పోలీస్ డీజీపీ మన ఐజీలు వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా పెట్టేసుకుంటే పేడా పోద్దాం. అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళతో ఉంటారు. ప్రజలు చూస్తా ఉన్నారు ఇంత నిరంకుశంగా, కనీసం పర్టికులర్ గా ఉన్నారు. రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కాకపోవడం ఒకటైతే, ఎమ్మెల్యేల కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా నిరసన తెలిపితే వాళ్ళని ఒక అంతు చూసేటటువంటి ఒక హెచ్చరికలు పోలీసు వ్యవస్థ ద్వారా చేయిస్తున్నారు. నేను ఎర్రగొండ పాలనలో జరిగింది అదే. భద్వేలలో ప్రజలు జగన్ గారు వెళ్ళినప్పుడు మేము ఇట్లా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళని రాళ్లతో కొడతామని చెప్పన్నారు జనం. కానీ అంటే వాళ్ళ ఆవేశం అలా ఉందని చెప్తున్నాను. నేను వాళ్ళ ఆవేశం అట్లా ఉందండి. ఇప్పుడు జనం అడుగుతా ఉన్నారు మమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడని మేము అనుకుంటుంటే ఎమ్మెల్యేలు ఏం చూసి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు. ఇవాళ మీకు అధిక ఇది ఉంటే సెక్రటేరియట్ సాక్షిగా సీఎం క్యాంప్ ఆఫీస్ సాక్షిగా జరుగుతున్నటువంటి బేరం ఇది. ఓపెన్ గా జరుగుతున్నటువంటి బేరం కాదు. అంత డిమాండ్ ఏమిటి? 20 కోట్లు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఏముంటది? అది చంద్రబాబు డిమాండ్ ఏంటి అని నాకు అర్థం కాల. డిమాండ్ అంటే ఇవాళ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక ఇది కల్పించడం. ఇంత బేరం పెట్టినా కూడా ఇవాళ ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడం అనేటటువంటి సిగ్గుపడాలి తెలుగుదేశం పార్టీ. ఎవరో ఒకళ్ళు ఇద్దరు వెళ్తే అది వెళ్ళినట్టు కాదు, అది కూడా ఒక కంపెనీ. ఓకే, నకిరేకల్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. నకిరేకల్ నుంచి హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మాట్లాడండి. అపోజిషన్ లేకుండా చేస్తే మంచిదేనా సార్? కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయండి సార్. ఏమండి ఏమంటారు? కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయండి సార్. ఓకే, రిక్వెస్ట్. ఓకే, ఆ చెప్పండి. ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉంటేనే డెవలప్ అవుతుంది అని చెప్పి ఎమ్మెల్యే నుంచి చేసుకుంటారు కదా. అవును, చేర్చుకున్న తర్వాత ఆ పాయింట్ చెబుతున్నారు. మిత్రమా, మీరు చిన్న కన్ఫ్యూజన్ తేడా ఉంది. చేర్చుకున్న తర్వాత ఆ పాయింట్ చెబుతున్నారు, ముందు చెప్పట్లేదు. చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండా ఒక చట్టం భారతదేశంలో చట్టం చేసేది ఉన్న వాళ్ళందరినీ కలుపుకోమనండి. ఎవరిని ఎవరిని అనేది లేకుండా చట్టం చేసేసి అది కొంతమంది మీరు ప్రమాదమైన మీరు లేనిపోయిన ప్రమాదం తెచ్చిపెట్టమాటండి. మీ కోపంతో మీరు చెప్పారు కానీ ఇదేదో మంచి ఐడియా అనుకుంటే ప్రమాదం. ఈ దేశంలో ఈ రాజ్య చట్టాలు ఎట్లయినా తయారు మీడియా ఏమండి శాసనసభల ద్వారా మీడియా దొక్కేయలేదా? సుబ్బరాయుడు గారు ఎర్రగొండపాల నుంచి. ఎర్రగొండ సుబ్బరాయుడు గారు నమస్కారం చెప్పండి. ఏంటి మీ ఎమ్మెల్యే గారు వెళ్ళటం బాగానే ఉందా, మంచిదేనా? నమస్కారం సార్. మీకు ముఖ్యంగా సార్ మీ యాంకరింగ్ గురించి చాలా నమస్కారం సార్. విషయాన్ని రండి, ఆ విషయానికి వచ్చే సార్, ఇప్పుడు ఎర్రగొండ నియోజకవర్గంలో ఆ రోజు సూర్యశ్రీ అని డేవిడ్ అంటే వర్కర్ ఇచ్చాం సార్.
అదే ఈ రోజు చిక్కుపడుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు వేసి ఒక్కొక్కళ్ళం అయితే అన్నదమ్ములు కూడా ఇడిపోయినారు సార్. ఈ రోజు ఈ పార్టీ మారుతుందంటే సార్ చిక్కుతో తలదించుకుంటున్నాం సార్. అసలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా లేదా అనేది భయం అవుతుంది సార్. ఏంటి సార్ ఇది? అండ్ అపోజిషన్ లేకుండా చేయాలన్నట్టు కదా చంద్రబాబు గారి వ్యూహం. అపోజిషన్ లేకుండా చేస్తే పరిపాలన సార్. ఆ రోజు రుణమాఫీ అన్నాడు. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు మేము ఈ కమిటీలు వేస్తామని రుణమాఫీకి చెప్పారా సార్? డ్వాక్రా రుణాలకు రుణమాఫీ వేస్తామా కమిటీలు వేస్తామని చెప్పారా సార్? అన్ని వాగ్దానాలు చేసి ఇంటికి ఒక ఉద్యోగం అని ఇవన్నీ చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి ఒక పవన్ కళ్యాణ్ ను ఒక మోడీని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఏం చేయలేక ఈ రోజు ప్రతిపక్షాన్ని ఇలా దెబ్బతీయడం అనేది ఎంతవరకు సాధ్యం మీరు ఒకసారి చెప్పండి. పద్ధతి మంచి కాదని అప్పుడు చెబుతాం ఇప్పుడు చెబుతాం కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 2019 నాటికి ఈ రకంగా చేయగలిగితే మళ్ళీ అధికారంలో రావడం సాధ్యమా కాదా అన్నది నా ప్రశ్న. సార్ పోయిన కానీ ఎత్తులాడుకున్నట్లు ఇప్పుడు ఎంత దెబ్బ తీస్తున్నారు తర్వాత ఈ దెబ్బంతా రెండు దెబ్బలు తింటారు సార్ తెలుగుదేశం పార్టీ కంపల్సరీ సార్. ప్రజలు అట్లా ఉంది సార్. రైట్ ఓకే రైట్. మీరు ఆ నియోజకవర్గం వారు కాబట్టి ఆ బాధ పంచుకోవాలి. ఖచ్చితంగా డేవిడ్ రాదు కానీ ఇప్పుడు వెళ్ళిన ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేసి వెళ్తే ఎవరికి అభ్యంతరం లేదు చంద్ర. మరి నిన్న ఒక స్టేట్మెంట్ ఏదో వచ్చింది ఆదినారాయణ రెడ్డి గారు నేను రాజీనామా చేస్తానంటే చంద్రబాబు రుద్దన్నారని అన్నట్టుగా ఎక్కడ చదివాను. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఆ పరిస్థితి ఉంటుంది అనేది ఎన్నిక అంటే భయపడుతున్నారంటేనే అసలు వాళ్ళు కనీసం ఒక్క మాట మాత్రంగానైనా ఫేస్ చేస్తామనేటటువంటి మాట అంటలేదు. దిలీప్ గారు చెప్పండి ఏంటి కేసీఆర్ గారు కూడా కుట్ర చేస్తున్నారని రేవంత్ గారు నిన్న చాలా వాపోయాడు. సరే ఈ చంద్రబాబు గారు చేసేది కుట్రనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అసలు ఇంకా నిన్నైతే మొన్నైతే సచినాలతో సమానం అన్నాడు ఎవరు రేవంత్ గారి ఫిరాయింపు చేసిన వాళ్ళందరినీ. ఇప్పుడు మీరేమంటారు ఇక్కడ కేసీఆర్ గారి వ్యవహారం మీద మీరు ఎట్లా ఫీల్ అవుతారు? కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది అది కూడా మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. గారు ఇంత ముందు అన్నారు కదా కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది పశువులకి. పశువులకి విశ్వాసం అన్నాడు ఆయన కథ చెప్పాడు. అదే పశువులు కొంటున్నట్టుగా కొంటున్నారు. ఇప్పుడు రాజకీయంలో రాజకీయాల్లో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే డిజనరేషన్ సీనియర్స్ ఇంతకుముందు ఆవేదనతో అన్నారు ఆ మాటలు మీరు ఆగ్రహంతో అంటే అనుకున్నది ఆవేదన అయి ఉంటుంది అనుకున్నది. జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కానివ్వండి ఎవరు అట్లాంటి ప్రోత్సహించినా కూడా డెఫినెట్గా మనం దాన్ని తప్పబట్టాల్సిందే. నేను అనుకోవటం మేడం వాళ్ళ పార్టీ దాన్ని కదిలించిందేమో ఒక రకంగా అంటే ఇక్కడేమో పాపం అప్పటిదాకా తప్పు తప్పని మాట్లాడే టీడీపీ వాళ్ళు మీరు అన్నట్టు ఏకంగా అదే కార్యక్రమం మొదలుపెట్టారు. విత్ డ్యూ అపాలజీస్ టు మేడం మొన్న ఒక కార్టూన్ చూశాను ఎక్కడ చాలా కింద 2 నెలల కింద ఎక్కడ పక్కింటి వాడితో భార్య లేచిపోయినా పర్వాలేదు కానీ అధికారం లేకుండా ఉండలేమురా అంటున్నాడు ఎవరో ఒక రాజకీయ నాయుడు. అంటే అధికారం వైపు పరిగెత్తేటువంటి అయ్యే ఇప్పుడు ఆ రోజుల్లో నాగభూషణం గారు రక్తకన్నీరు నాగభూషణం గారు డైలాగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అసలు ఈ రోజు ఏంటి అంటే ఛత్తీస్గఢ్ లో అట్లాగే చేశారు. నేను అదే బీజేపీ ఛత్తీస్గఢ్ కానీ లేదా ఒరిస్సా వాళ్ళు కోడి చేసిన 2 రాష్ట్రాలు కూడా యాక్చువల్లీ చాలా బ్యాక్వర్డ్ స్టేట్స్. అవి ఇంత పొలిటికల్ అవేర్నెస్ ఉంటుందని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంటుందని మనం అనుకోలేము. డెఫినెట్లీ ఎడ్యుకేషన్ లెవెల్ తక్కువ డెవలప్మెంట్ ఎక్కడో ఉన్నారు వాళ్ళు. సో ఏది ఏమైనా నాకు తెలిసి ఛత్తీస్గఢ్ అయినా కాస్త కూసో నిజాయితీపురుడే మీరు అన్నట్టు ఒరిస్సా అయినా కూడా ఆయన తనటువంటి తన పదంతో మీరు బ్రహ్మచారి అనేకంగా అన్నారు కదా అట్లా ఏవి కొంత కమిట్మెంట్తో పనిచేస్తున్నట్టు వాళ్ళను ఆయన కోటి చేస్తున్నాడు. నేనేమంటానంటే సరే నువ్వు ఇక్కడ చూసి అక్కడ చేస్తున్నావు అక్కడ చూసి ఇక్కడ చేస్తున్నావు ఏది చేసినా డెమోక్రసీలో అసలు ప్రతిపక్షం లేకుండా ఎట్లా సిస్టమ్ అనేది సర్వైవ్ అవుతుంది అంటే మేడం అన్నట్టు మరి ఇక 2 పార్టీల సిస్టమ్ వైపు వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు వాళ్ళు వీక్ అయిపోతే అట్లా కదా 2 పార్టీలు 2 పార్టీ ఉండకూడదని కదా. మీ అనుభవంతో నాకు చెప్పండి ఒకనాడు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరన్నా కానీ అసలు ఈ రాష్ట్రం విడిపోతుందని అనుకున్నావా? అనుకోలేదు. అదొక సంఘటన. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘటనలో మలుపు తిప్పుతాయి తెలంగాణ ప్రాంతంలో. ఇంకొక విషయం మీరు అంటున్నటువంటి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో నాది వీళ్ళిద్దరి గురించి జనరల్ గా కూడా మన ఒక ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ మోడీ గారు అనుకోండి లేదా ఇంకో ముఖ్యమంత్రి శాశ్వతంగా మనమే ఉంటామని ఒక ఫీలింగ్ లోకి వెళ్తారో ఏం పాడు నాకు. మనుషులే అనుకుంటున్నారు అసలు నా మిత్రుడు ఒకడు గెటాచ్ జస్టా అని ఇథియోపియా నుంచి వాడు ట్రైనింగ్ లో ఉన్నాడు ఫారెస్ట్ సర్వీస్. ఓ రోజు నాతో నడుచుకుంటున్నాడు నీకు సంగతి తెలుసా ఎవ్రీబడి వాంట్స్ టు గో టు హెవెన్ ఎవ్రీబడి నోబడి వాంట్స్ టు డై అన్నాడు. నోబడి వాంట్స్ టు డై అంతే కదా. వాడు స్వర్గానికి పోవాలట కానీ ఎవడు చావాడట. రాజకీయాల్లో కూడా ఇప్పుడు శాశ్వతంగా ఉంటా అనుకుంటాడు వచ్చిన వాడు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు అది నిజమా?
మనిషి జీవితమే స్వస్థం కానప్పుడు ఆ విలువలన్నీ అట్లా కాదు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, కేసీఆర్ గారు అనుకోండి, ఆ తర్వాత కేటీఆర్ గారు, ఆ తర్వాత హిమాన్షు, ఎవరో వస్తున్నాయి కదా వాళ్ళ పేర్లు, మనవడు, ఇట్లా వీళ్ళకి పునాదులు వేస్తున్నట్టు. అక్కడ లోకేష్ గారు, లోకేష్ గారు దైవాంశు, ఇట్లా ఏ పేర్లు ఒకప్పుడు మీరు దేశ రాజకీయాలు తులసిరెడ్డి గారు నాకంటే చెప్తారు. కాంగ్రెస్ అనేటువంటి ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత అది లెగసీ లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అధికారం అందుకోలేరు. కానీ ఈ రోజు ఆ వ్యవస్థ ఉందా? అందుకే సింగిల్ ఉన్నంతకాలం నడుస్తుంది కదా అధికారం, ఉన్నంతకాలం. ఎందుకంటే నా చరిత్రను ఒక చిన్న సంఘటన మారుస్తున్నాను మీకు. తెలంగాణ ఉద్యమం ఎగ్జాంపుల్, పై ఎలక్షన్ లో కేసీఆర్ మీద దాదాపు రూమర్ ఏంటంటే 200 crores ఖర్చు పెట్టారని. ఎక్కడ పోయింది మరి? మీరు అన్నారు జనం డబ్బులు తీసుకుని కూడా ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి రాజకీయ పార్టీలు ఆలోచించాలి, డబ్బులు ఇవ్వడం అవసరం అన్నది. ఎందుకంటే అలాంటప్పుడు ఇవన్నీ అనైతికమని తెలుసు. మనం నీతులు చెబుతాం, చేసేది ఇటు చేస్తారు అనేటువంటి ఒక విమర్శ వస్తుందని తెలుసు. అయినా పెద్ద నాయకులు ఇట్లాంటి అనైతికమని తెలిసి కూడా ఎందుకు చేస్తారు? తప్పు కదండి. ఈ రోజు కన్సాలిడేషన్ కోసం నువ్వు చేస్తుండొచ్చు, కానీ నువ్వు సెటప్ చేసే ఎగ్జాంపుల్ అనేది సొసైటీకి బ్యాడ్. అది రాబోయే రోజుల్లో మీరు ఇప్పుడు ఒక మీరు సార్ చెప్పారు, ఆయన సరే మమ్మల్ని ఓడిచ్చాడు కావచ్చు, అధికారంలోకి వచ్చాడా, ఎందుకు వచ్చాడు? ఆ ఢిల్లీ అనేది మంచి ఎడ్యుకేటెడ్ ప్లేసు, చాలా చిన్న సంఘటన జరుగుతుంది కూడా ఇమ్మీడియట్గా లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేటువంటి ఒక ప్రాంతం అది. అంత అవేర్నెస్ ఉంది కాబట్టి ప్రతిసారి ప్రతి ఎలక్షన్ను రకరకాల యాంగిల్స్ లో చూడగలటువంటి సామర్థ్యం ఉన్న ప్రజలు. అదే మీరు ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్ లో లేదా మన ప్రాంతంలో శ్రీకాకుళంలో ఆ ప్రజలు అట్లా లేరు. అది మన తప్పది. ఈ రోజు కూడా ఈ దేశం అట్లా ఉందంటే అందుకనే విలువలు పాటిస్తున్న నాయకులను గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు రక్షణ ఆయన కాంగ్రెస్ అయినా కావచ్చు, ఆయన ఆంటోనీ గారు ఆ సీట్లో కూర్చున్నాయంటే మీలాంటి వాడు నాలాంటి కూడా ముసిపెట్టి పడుకోవచ్చు, ఏమీ కాదని గౌరవం ఉంటుంది. ఆ గౌరవం అనమాట వ్యక్తుల మీద. అది అట్లాంటి వాళ్ళు ఉంటే సేఫ్ గా ఉంటుందనే ఫీలింగ్ చాలా మందికి ఎడ్యుకేట్గా ఉంటుంది. వాజ్పేయి గారి మీద కూడా గౌరవం ఉండేది కదా, వాజ్పేయి మీద అద్భుతమైన నాయకుడు కదా, ఆయనకంటూ ఏమీ లేదు, ఆయన పాపం దేశం కోసం జీవితం. అటువంటి నాయకులని ఈ రోజు కూడా మనం ఫోటోలు పెట్టుకుని పూజించే పరిస్థితి ఎందుకు ఉంది అంటే వాళ్ళు విలువలు చూపించారు. ఇప్పుడు ఇప్పుడు నాయకులు ఫోటోలు పెట్టుకోకపోతే పెట్టుకుపోయారు, మనం అధికారం ఎంజాయ్ చేస్తే చాలా అనుకుంటాం. అందుకే మనం ఇంతకుముందు చెప్పాం కదా, శాస్త్రం అనుకుంటున్నాడు ఆయన, ఆ పదవి శాస్త్రం ఈయన కావచ్చు ఆయన కావచ్చు, ఈ శాస్త్రం కాదు. నీ మనవాడు వస్తాడో లేదో రేపు కార్పొరేటర్ గెలుస్తాడో లేదో కూడా తెలియదు. మనకేం తెలుసు? ఆయన చెప్పాలి, మీరు చెప్పగలుగుతారా? ఆయన చెప్పలేడు, మీరు చెప్పలేడు. ఏదో పునాది శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం చెప్పండి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ ఒక విషయం, చర్చ పార్టీలు మారే వారి గురించి జరుగుతుంది కాబట్టి కాదు, పార్టీలు మారే వారి దశ నుంచి మిత్రమా, పార్టీలు మారే వారి దశ నుంచి అసలు రాష్ట్రాల్లో అపోజిషన్ లేకుండా ఉంటే ఎట్లా ఉంటది చేయాలనే ప్రయత్నం. ఇప్పుడు ఇక్కడ రేవంత్ గారు చెబుతున్నారు కాబట్టి మనం కన్ఫర్మ్ చేయొచ్చు, ఇక్కడ కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు అపోజిషన్ లేకుండా అని. అక్కడ చంద్రబాబు గారు ఛత్తీస్గఢ్, ఒడిశాలో అట్లాగే చేశారు కాబట్టి మనం కూడా ఇట్లా చేయాలని చెప్తున్నారని పేపర్లో వచ్చింది. సో మొత్తం మీద అపోజిషన్ అక్కడ తీసుకుంటున్నారు కాబట్టి అందుకని అడుగుతున్నాం, చెప్పండి. పార్టీలు అంటే ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం అధికార పక్షానికి ఏ అక్కడ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ అది అనుకుంటారు సార్. కానీ ఈ పార్టీలు మారే నాయకులను ప్రజలు తిరస్కరించిన రోజులు వీళ్ళు నాయకులు మారుతూనే ఉంటారు, ప్రజలు ఓట్లు వేస్తూనే ఉంటారు, గెలుస్తుంటారు. ముఖ్యంగా ఈ పార్టీలు మారే నాయకుల్ని ప్రజలు ఏ రోజు అయితే తిరస్కరిస్తారో ఆ రోజు వరకు ఈ తతంగం కొనసాగుతూనే ఉంటుంది సార్. ఇంకొకటి, పార్టీలు మారే చర్చ జరిగేటప్పుడు దయచేసి నేను ఏమంటున్నా, ఏ పార్టీ మారే నాయకులను చర్చలకు పిలిస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం సార్. వాళ్ళు ఎందుకు వస్తారు? జనం బండబూతులు తిడుతుంటే భరిస్తారా? భలే వాళ్ళే, మీరు తెలివైన వాళ్ళే కానీ అడిగింది మీ అడగడం తప్పు కాదు, కానీ వాళ్ళు రారు. ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు ఫోన్ చేసి మరి తిట్టే వాళ్ళు ఉంటారు కదా, పొగిడే వాళ్ళు ఉన్నారో లేకపోయినా తిట్టే వాళ్ళు ఉంటారు కదా. రైట్, కర్నూలు నుంచి వాసు గారు. కర్నూలు నుంచి వాసు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్, అక్కడ నమస్కారం చెప్పండి. మీ జిల్లా నుంచి కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారు సార్, మేము అదే కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచారు సార్, గెలిచి దానికి ఆ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతే మాకే అభ్యంతరం లేదు సార్. ఎంత బాధపడుతున్నాం అంటే మేము ఓట్లు మీకు వేసి గెలిపించిన తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత నరకం అనుకుంటాం సార్. మేము వేసిన ఓట్లతో గెలిచాడు నువ్వు, ఆ పదవికి రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళిపోయే మాకే అభ్యంతరం లేదు సార్. పోతే ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో క్వశ్చన్ సార్, సార్ బాబు గారు నేను నిజాయితీ పరుడిని, నీతి పరుడిని, నేను మత్తైన నాయకుడిని అంటా ఉంటారు కదా, అందరినీ మోసం చేశారు సార్. డాక్టర్ గ్రూప్ లో మోసం చేశారు, బాబు రావాలి జాబు రావాలని చెప్పి అదొకటి అదొకటి మోసం చేశాడు. ఏ సామాజిక వర్గానికి అతను న్యాయం చేసిందే లేదు సార్. 2019 నాటికి అపోజిషన్ ఉంటుందా ఉండదా చెప్పండి? 2019 నాటికి అపోజిషన్ ఉంటుందా ఉండదా? అది ఉండదు సార్. అసలు ముందు ఏముండదు తెలుగుదేశం పార్టీకి
అసలు రేపు వచ్చేది కష్టం సార్. ఇంకా ఓకే రైట్ చెప్పండి, ఇట్లా కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నారని రేవంత్ గారు చాలా బాధపడుతున్నారు, ఎందుకు కుట్ర చేస్తున్నారు? నిజంగానే అంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం ఏంటి, ఈ గోల ఏంటి, ఇదేం ఫిరాయింపులు తెలంగాణనా బంగారు తెలంగాణనా అన్న విమర్శ వస్తానే ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ముందు ఒక విషయం, పార్టీలు మారే వాళ్ళందరూ కూడా విశ్వాసం లేని కుక్కలు అని, అది ఆ మాట మాట్లాడే ముందు ఆ మాట చంద్రబాబు నాయుడు నుంచి మొదలు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి వరకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయనకు జన్మనిచ్చింది తల్లిని అయితే పునర్జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. తను వచ్చి ఎండ్రామారావుకు ఎన్నుపట్టు పొడిచి పార్టీ నడిపిస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి ఆయనకు రాజకీయ జన్మనిస్తే ఇలా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, రేపు ఇంకే పార్టీలు ఉంటాడు. ఇలా మాట్లాడలో ఉన్నప్పుడు పదవి సంపాదించు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గెలిచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. సో అంటే రాజకీయ పార్టీలో ఉండి ఒక ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీల ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి పోయినాడు. అంటే విశ్వాసం లేని కుక్కలంటే ఎవరు మాట్లాడాలి, ఇది ఎవరు వర్తిస్తుంది? అంటే రాజకీయ ఫిరాయింపులు అనేటిది ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. కానీ మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, నేను ఒకటి మాట్లాడుతాను. రెండో విషయము అంటే ఇక్కడ కూడా అపోజిషన్ లేకుండా చేయాలి, ఎవరనలే ఇప్పుడు మన పెద్దన్న తులసిరెడ్డి గారు కూడా అపోజిషన్ చేయాలి, ఎమ్మెల్యే కొనుగోలు అనేది నేను పూర్తిగా విభేదిస్తా ఉన్నా. అంటే గతంలో కాంగ్రెస్ ఇక్కడ ఎంత రేటు ఉంది, అక్కడ ఎంత రేటు ఉంది, ఎక్కువ రేటు ఎక్కడ పోతుంది, నేను ఏమంటున్నా అది వ్యతిరేకిస్తా ఉన్నా. ఎమ్మెల్యే కొనుగోలు అనే కొనుగోలు వ్యతిరేకించండి, తప్పు లేదు, రేటు ఎంత ఉంది వినండి, ఆ రేటు ఆ ఊరికి ఎందుకు వెళ్తాడు గారు, ఆ రేటు కాదు అయితే వెళ్తారండి, నేనేమంటున్నా సార్ రూటు కూడా మాది కాదు. ఎమ్మెల్యేని తెలివితక్కు చేయొద్దు మీరు, వాళ్ళు ఎంత తెలివితేట లేకపోతే ఇప్పుడు దిలీప్ గారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పురంధేశ్వరిని కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని కానీ వీళ్ళందరినీ కూడా బీజేపీ పార్టీ చేర్చుకుంది. మరి ఎందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అనేక మంది ఎమ్మెల్యేలు కానీ తీసుకున్నారు. మరి ఎంత ఇచ్చి తీసుకున్నారు అప్పుడు ఆ రేట్లు వేరు, అప్పుడు రేట్లు ఇచ్చారని సార్ నాకు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ మిగిలిన నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా, ఒక పార్టీ ఎమ్మెల్యే మీ ఎన్టీవీ సర్వే చేయించండి. మరి మళ్ళీ మా టీవీలు తోలికి ఎందుకు వస్తారు, టీవీలనే భయపెట్టే పరిస్థితి అయితే విల్సన్ కింద మీ టీఆర్ఎస్ పార్టీ కింద వస్తాయి కాంగ్రెస్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదా, వద్దొద్దు ఇక్కడ కానీ అక్కడ కానీ మీడియా బతికిస్తారా, మీరు భజన చేస్తే తప్ప భజన మరి మమ్మల్ని ఎందుకు ఇరికిస్తారు, మమ్మల్ని ఎందుకు ఇరికిస్తారు, మేము భజన చేస్తే తప్ప బతికే పరిస్తుందా? అయితే ఇన్ఫర్మేషన్ కోసం అంటున్నా. రెండోది అన్నా వినండి, ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ కూడా పొంతన లేదు, పోలిక లేను, వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు. ఎట్లా ఇక్కడ కూడా ఇప్పుడు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, తక్కువ చేశారు. ఇది రాజకీయ పునరేకీకరణ, ఇది ఇప్పుడు మొదలు ఎక్కడైతే అక్కడ అక్కడ గురించి నేను మాట్లాడలేదు కదా, మీరు నేను పక్క రాజ్యం గురించి మాట్లాడలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు విశ్వాసం లేని కుక్కలు అంటే చంద్రబాబు నాయుడు గారికి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు తీసుకోవాలన్నమాట. అంటే ఒక పార్టీలో రాజకీయంగా తన ప్రస్తావన ప్రారంభించి ఇలా పక్క పార్టీలు విశ్వాసాల గురించి కుక్కల గురించి మాట్లాడుకుంటే ఆ సందర్భం గుర్తు చేసిన. అయితే ఇది 2009 ఉద్యమం తర్వాత ఇక్కడ రాజకీయ వలసలు మొదలైనవి. సో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి వలసలు మొదలైనాయి, అది గుర్తుపెట్టుకోవాలి. పక్క రాష్ట్రానికి ఉద్యమమే ఆనాడు ఉద్యమం చెప్పారు. ఎట్లా కంప్లీట్ చేస్తారు, ఒక నిమిషం ఆగండి, నేను చెప్పాను. అప్పుడు ఏం చేశారు, జోగు రామన్న రిజైన్ చేశాడు గెలిచాడు, మన గంప మన గోవర్ధన్ రిజైన్ చేశాడు గెలిచాడు, పోతారు శ్రీనివాసరెడ్డి రిజైన్ చేశారు గెలిచారు. ఏ ఇప్పుడు ఎందుకు చేయట్లా సార్, ఇప్పుడు ఎందుకు అందరినీ దగ్గర పెట్టి కూర్చుని చుట్టూ కోడి కాపురా కోడి కింద కూర్చున్నట్టు కూర్చోబెట్టారు, కేసీఆర్కి ఆ శక్తి లేదా? మేము గెలవమని కాదు, గెలవమని కాదు, కేసీఆర్ గారికి అప్రతిష్ట గెలవమని కాదు సార్. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే బై ఎలక్షన్ తో, అవును మాకు ఎప్పుడు కూడా ఎన్నికలు అంటే భయం కానీ లేదు. ఏడాది భయం ఇప్పుడు మెజార్టీ సభ్యులు ఏడాది
ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దనేటువంటి ప్రధాన సమస్య. 2000 ఇప్పుడు సార్ తెలుగుదేశం సభ్యులందరూ కూడా మా పార్టీనే విలీనం చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ సార్ ఇక్కడ 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 పార్టీ పిరాయింపులో ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కనీసం ఇప్పుడు ఎర్రబెల్లి గారు చాలా స్పష్టంగా చెప్పారు, సారీ టీడీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారే చాలా స్పష్టంగా చెప్పిండు. ఏమని చెప్పిండు, ఇక్కడ పార్టీని నడపడం మా వల్ల కావడం లేదు, రాజీనామా చేసి చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ ఇలా తెలంగాణ ఉద్యమం మొదలైన మాకు ఇక్కడ పార్టీల పైన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పైన విశ్వాసం లేదు, ఆ నాయకత్వం పైన విశ్వాసం లేదు. కానీ రెండో విషయం ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తున్నది అది పూర్తిగా అవాస్తవం. మాకు అవసరమే లేదు, ప్రతిపక్షం ఉండాలి. మేము కూడా కోరుకుంటున్నాం ప్రతిపక్షం ఉండాలి. 15 మంది ఎందుకు లాక్కున్నారు? మేము లాక్కోలేదు సార్. మా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, నేను కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, నేను చెప్పేదనండి సార్, కేసీఆర్ గారు రైట్ ఉద్యమం సమయంలో రైట్ అని ఎన్నిసార్లు రాజీనామా చేసి రాజీనామాల్లో కూడా ఆయన రికార్డు సృష్టించాడు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన 22 నెలలు అయితే వెంటనే చేర్చుకుని ఒక్కళ్ళతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకి వెళ్ళకపోతే మేము రాజీనామాలకు భయపడితే తెలంగాణలో హైదరాబాద్ లో నేను సీట్లు గెలుచుకున్నాం. మేము భయపడడం కాదు, భయపడ్డారా లేదా అనేది ఎందుకు దుర్వినియోగం చేయాలి? ఎట్లా అవుద్ది అంటే అట్లయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇలా మెజారిటీ తెలంగాణ తెలుగుదేశం సభ్యులు ఉంటే ఇలా మెజారిటీ సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. చేస్తుంది అర్థం లేని వాదన, అర్థం లేని వాదన ఎట్లయితే లేని వాదన చేసి కేసీఆర్ గారు చెప్పండి. నేను నాకు నాకు ఎక్కడైనా తారసు పెడితే ఆ మాట అంటారు, నాకు ఏమి ఇబ్బంది లేదు. ఏమని ఖచ్చితంగా కేసీఆర్ గారు మీకు ఇది అప్రతిష్ట, మీరు ఇట్లా చేయడం వల్ల మీ ప్రజలకు ఏమి సంకేతం ఇస్తారండి? వినండి, ఇంత ఇప్పుడు మీరు అంటున్నారు కదా మాకు సరే మాకు ప్రజలు ఓట్లు లేకపోతే మెదక్ ఎన్నికల్లో కానీ వరంగల్ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మొన్న జరిగినటువంటి గ్రేటర్ల కానీ నిన్న జరిగినటువంటి నారాయణ గేట్ల కానీ కనీసము సానుభూతి ఓట్లు లేకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ అయినా మేము బై ఎలక్షన్ ఇళ్లకు పోయి మేమేదో భంగపడతాము అనేటువంటి ఒకటే విషయం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు అనేటువంటి ప్రధాన ఏజెండా మెజార్టీ సభ్యులు విలీనం అట్లాంటప్పుడు 4 సార్లు అప్పుడు కూడా ఆయన రాజీనామా చేయకూడదు, అదే చేయకూడదు కదా, చేయకూడదు. అది ఉద్యమం అంటే దీన్ని బట్టి అర్థం లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిండు 200 కోట్లు ప్రజాధనాన్ని మీరు కేసీఆర్ గారు కలిసి కొత్త రాజ్యాంగం రాయాలి. రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. నేనేమంటున్నానంటే గతంలో ఉద్యమకాలంలో ఎంతమందిని మీరు తీసుకున్నా తప్పులేదు, ఎన్నిసార్లు మీరు బైఎలక్షన్ పోయినా తప్పులేదు. ఒకసారి తెలంగాణ వచ్చేసినాక బంగారు తెలంగాణ కూడా అయిపోయినాక మీరు చెప్పినట్టుగా మీరు రాసేటువంటి రాజ్యాంగం అనేది ఆదర్శప్రాయంగా ఉండాలి. అంతేగాని అవసరం లేకుండా మీరు తీసుకోవడం ఏంటి? ఈ రోజు బంగారు తెలంగాణకు ఈయనకు మంత్రి పదవి ఇస్తే మేము సంతోషిస్తామండి. టీడీపీలోంచి వచ్చిన ఆయన ఇప్పటికి కూడా అసెంబ్లీలో టీడీపీ అని రాస్తారు, ఆయన మంత్రిగా ఉంటాడు. ఇట్లాంటివి ఇవన్నీ అవసరం లేని వాళ్ళని కూడా కలుపు అంటే ఒక ఆకర్షణ పథకం. అధికారం ఉంటే తప్ప ఎవరు కూడా బతకలేనటువంటి ఒక వాతావరణం, ప్రమాదం కదా, ప్రమాదకరమైన వాతావరణం సృష్టించారు. కరెక్ట్, అది ఎటనా కానీ పైగా ఈయన చెప్పేది ఏంటంటే వీళ్ళకి అపోజిషన్ వాళ్ళు రిజైన్ చేస్తేనంటే డబ్బులు దండకండి, కొత్త రాజ్యాంగం రాసి పలానా చోట గెలిచాం కాబట్టి ఎక్కడ పెట్టక్కర్లేదని రూల్ తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి ఏంటంటే నాయకుల పైన పార్టీల పైన గతంలో వీళ్ళంతా పాలకులు కదా, వాళ్ళ పైన విశ్వాసం లేదు. ఇలా కొత్త రాష్ట్రం, ముఖ్యమంత్రి, కొత్త కొత్త పథకాలు, కొత్త కొత్త ఆలోచన విధానాలు వస్తున్నాయి కాబట్టి ఇలా ప్రజలు కేసీఆర్ గారి వైపు చూస్తా ఉన్నారు, నాయకులు కూడా చూస్తా ఉన్నారు. కలిసి సార్ ఒకటి కలిసి ఆయన గొప్పతనంగా ఉంది కదా, ఆయనకి అందరికి ప్రజల్లో సానుకూలత ఉంది కదా, అలాంటప్పుడు ఎస్ నేను విలువలకు కట్టుబడి ఉంటాను. ఆ రాతలు రాసేది పత్రికలే, ఆ మాటలు మాట్లాడేది టీవీ ఛానల్. కాబట్టి
మనం రిజైన్ చేద్దాం సార్ అని వెళ్ళి అడగండి. అది బాగుంటుంది, అప్పుడు మంచి పేరు వస్తుంది మీకు కూడా. రైట్, ఏదేమైనా ఒకటి రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.